గురుభ్యో నమః. గురువును తలుచుకుంటే విశ్వమంతటిని తలుచుకున్నట్టే. నా పేరు అల్లు వెంకట అప్పారావు అండి. నేను స్వతహాగా ఇంజనీరింగ్ వృత్తిలో చాలా కాలం గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాను. ఆ కాలంలోనే ఎన్నో రకాల సాహిత్యాలు, ఎన్నో రకాల భౌతిక విజ్ఞానాన్ని సంపాదించడం జరిగింది. కానీ నేను 2004 పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక ధ్యాన కేంద్రానికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. అప్పటి నుంచి నేను నా కార్యక్రమాల్లో ధ్యానం గురించినటువంటి ప్రచారంలో కానీ వెనక్కు తిరిగింది లేదు. కానీ నేను ఆ ధ్యానంలోకి ఎలా వచ్చిందో కొద్దిగా మీకు వివరిస్తాను. నేను 2004 అని చెప్పాను. అప్పటికి నా ఉదయం కార్యక్రమం ఏంటంటే తెల్లవారుజామునే లేవడం, అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక పార్క్లో నడుస్తూ చక్కర్లు కొడుతూ ఉండడం. ఆ సమయంలోనే మా వీధి కొంచెం దూరంలో ఉన్నటువంటి సిద్ధార్థ నగర్లో హేమలత మేడం, ఎన్ఎస్ రావు గారుల ధ్యాన కేంద్రం ఉండేది. అక్కడి నుంచి వెంకటరమణ గారు అని ఒక ఆయన వచ్చేవారు. వచ్చి నన్ను ధ్యానానికి పరిచయం చేయడానికి ప్రయత్నించారు ఆయన. కానీ నేను మొదట్లో దాని గురించి పట్టించుకోలేదు. నాకు తెలుసండి ధ్యానం అంటే ఏంటో, నాకు అది ఇప్పుడు అవసరం లేదు అన్నాను. అలాగా 1-2 గడిచిపోయింది. ఆ తర్వాత అదే ప్రతిపాదన మా ఇంట్లోంచే వచ్చింది. అది ఆశ్చర్యం. బయట నుంచి ఒక మాస్టర్ వచ్చి చెప్పినప్పుడు నేను 2 వినిపించుకుంది. ఇంట్లో మా ఆవిడ నాకు చెప్పడం మొదలుపెట్టింది. ఎందుకంటే తను గత 18 నుంచి ఆస్మాతో బాధపడుతూ ఉంది. ఇల్లు ఊడిస్తే, దుమ్ము పీలిస్తే, పాత పుస్తకాలు తెరిస్తే ఆ రోజంతా ఆయాసమే, ప్రొద్దున నుంచి రాత్రి వరకు. ఆ పరిస్థితుల్లో ఈవిడ బాధని ఒక అమ్మాయి, మా ఎదురుగుండా ఉండే అపార్ట్మెంట్లో ఉండే అమ్మాయి వచ్చి చూసింది. మేము అప్పుడు ఉండేది కళ్యాణ్ నగర్లో. ఆ అమ్మాయి వచ్చి చూసి, ఆంటీ మీ బాధ చూడలేకుండా ఉన్నాను, మీరు చాలా బాధపడుతున్నారు ఈ ఆస్మాతో, ఇక్కడే మన దగ్గరలోనే సిద్ధార్థ నగర్లో ధ్యాన కేంద్రం ఒకటి ఉంది, అక్కడికి వెళదాం రండి. 1-2 ఆవిడ ఆరోగ్యం బాగుపడుతుంది, స్థిమితంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. నేను చెప్పాను, ఆవిడికి 18 నుంచి, అంటే నేను గోదావరి బ్యారేజ్లో ఇంజనీర్గా పనిచేస్తున్నప్పటి నుంచి ఈ ఆస్మా ఉంది. అప్పుడు ఎన్నో మందులు వాడాం, అలోపతి వాడాం, ఆయుర్వేదం వాడాం, హోమియోపతి వాడాం, న్యాచురోపతికి వచ్చాం, మళ్ళీ ఇంకొక సైకిల్ అలోపతికి వెళ్ళాం, మళ్ళీ హోమియోపతికి వెళ్ళాం, ఇలాగ 2-3 సైకిల్స్ అయిపోయినాయి. ఆవిడికి ఏదో తాత్కాలిక ఉపశమనం తప్ప పూర్తిగా తగ్గలేదు. మీరేదో ధ్యానం అంటున్నారు, మేము ముక్కు మూసుకొని ఒక 5 ఒక అరగంట ఉంటే ఆవిడికి తగ్గుతుందా? ఎలా తగ్గుతుందమ్మా అని నేను ఆవిడని ప్రశ్నించాను. ఆవిడ ఒక మాట చెప్పింది. ఏమిటంటే, లేదంకుల్, ఇంతకంటే పెద్ద దెబ్బలు తగ్గిన వాళ్ళు ఉన్నారు దీంట్లోనూ, నా మాట నమ్మండి, మీకు పోయిందేమీ లేదు,
వచ్చి అక్కడ ధ్యానం చేయడం కాసేపు, ఎలా చేయాలో చెప్తారు, అంతా ఫ్రీ. అక్కడేమీ డబ్బులు అడగరు మిమ్మల్ని, ఏమి చేయరు, మీ కాలం మాత్రం అక్కడ వెచ్చించాలి. రేపటి నుంచి అక్కడ మండల ధ్యానాలు జరగబోతున్నాయి, చాలా మంచి అవకాశం, 40 రోజులు దొరుకుతాయి. తెల్లారుదామని 5:30 వెళ్ళాలి, వెళ్తే అంతా మీకు కుదుట పడుతుంది. ఒక ప్రయోగం చేయండి, పోయిందేముంది చెప్పింది ఆవిడ. నాకు నమ్మకం, కొంత నమ్మకం కుదిరింది. ఈవిడెంత గట్టిగా చెప్తున్నారు, సరే నువ్వైతే వెళ్ళు, నాకు అభ్యంతరం లేదు, నేను రానన్నాను. అంటే ఆవిడ ఒప్పుకోలేదు. 3 రోజులు రండి మాతోను, చీకట్లో వెళ్ళాలి మేము ఆ ధ్యాన కేంద్రానికి, అదొక పర్లాంగ్ దూరం ఉంది కదా, 3 రోజులు నాతో రండి, ఆ తర్వాత మీరు రానక్కర్లేదు, నా తంటాలు నేను పడతాను. అది ఆవిడ చెప్పింది. సో ఆ మంచి ముహూర్తంలో మేము ముగ్గురు ఆ తెల్లారుదామన 5 గంటలకి బయలుదేరి వెళ్ళాం. వెళితే అక్కడ ఆ ధ్యాన కేంద్రం 1st ఫ్లోర్లో ఉంది. ఈవిడ ఆయాసపడుతూ మెట్లెక్కింది. మెట్లెక్కి ఒక ఫ్లైట్, సింగిల్ ఫ్లైట్ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ధ్యానంలో కూర్చోబెట్టారు, ఎలా చేయాలో చెప్పారు. 1 గంట కూర్చున్న తర్వాత ఆ రోజు ప్రసంగకర్త ఎవరు అంటే నిర్మలా మేడం, ఆవిడ వచ్చారు. వచ్చి దాని గురించి బోధించారు, మీరు ధ్యానం వల్ల ఏం లాభాలు పొందుతారో, ధ్యానం ఎలా చేయాలి, మీరు ఎటువంటి తపనతో ఉండాలి, ఎటువంటి నమ్మకంతో ఉండాలి, అవన్నీ ఆవిడ వివరించారు. సరే ఆ గంట అక్కడ గడిచిపోయింది. అందరం లేచిపోయాం ఇళ్ళకి వెళ్ళడానికి. ఈవిడ లేవల, ఏమీ ఇంటికి రావా, ఇక్కడే కూర్చుంటావా అన్నాను. లేదండి, నాకు నా లోపల ఏదో సంచలనం కనబడుతోంది, ఏదో అయిపోయినట్టుగా ఉంది నాకు అని లేచి నిలబడింది. నాకు ఇప్పుడు ఏ ఆత్మాగ లేదు, ఏ ఆయాసము లేదు, ఇప్పుడు హాయిగా ఉన్నాను. అది అంతా చప్పట్లు కొట్టారు, నేను తప్ప అలాగే ఉంటుందిలే, ఇది జనం కదా, సమూహంలో ఉన్నావు, అందుకని ఒక యుఫేరియా ఉంటుంది, అంతే తప్ప నీవు అది నీ భ్రమ. కొంతవరకు చెయ్యి, చేసిన తర్వాత కొన్నాళ్ళకి దాని యొక్క ఫలితం కలిగితే కలగవచ్చు, మంచిదే చెయ్యి అన్నాను. మందులు తీసుకో, ఒకవైపు మందులు తీసుకొని ఇంకోవైపు నువ్వు మామూలుగా తీసుకుంటున్న మందులు తీసుకొని తర్వాత ధ్యానం కూడా చేయన్న. మందులు గిందులు ఏమాత్రం నాకు అక్కర్లేదు, ఇంకా అవేమీ అవసరం లేదు అని చెప్పింది. చెప్తే ఏదో భ్రమలో ఉందిలే, సరే చూద్దాం, ఇంకా ఉన్నాయి కదా రోజులు, ఓకే అన్నా. బయలుదేరిన తర్వాత ఆయాసపడుతూ మెట్లెక్కిన ఆవిడ, ఆ మహిళ పైనుంచి కిందకి ఒక 16 ఏళ్ళ అమ్మాయిలాగా గెంతుకుంటూ దిగింది. అప్పుడే కొంచెం ఆశ్చర్యం కలిగింది, ఇదేదో మంతమా మాయా ఏదన్నా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ తన పనులు తను చేసుకుంటూ ఉంది. ఆ రోజంతా చూశాను. సాయంత్రం అడిగాను, మందులు వేసుకున్నావా? లేదు, అన్నీ మానేశాను, మందులు క్వశ్చన్ లేదంది. మరేమిటి, ఎలా ఉంది నీకు లోపల? హాయిగా ఉంది, చాలా తేలిగ్గా ఉంది, ఏ ఆయాసము లేదు. అలానా, ఓ సరే చూద్దాం రేపు కూడా. రేపు చూసాం. నాకు మొదటి రోజున వెళ్ళిన తర్వాత 3 రోజులు కదా నా కాంట్రాక్ట్, ఆ 3 రోజులు ఆవిడతో వెళ్ళాను. ఆ 3 రోజులు వెళ్ళిన తర్వాత ఆవిడలో వచ్చినటువంటి ఆ మార్పు చూసి నాకు తర్వాత కూడా దీంట్లో ఏమన్నా ఉందేమో, దీనికి మనం కనుక్కోవాల్సిన విషయాలు ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం అని చెప్పేసి తర్వాత కూడా ఫాలో అయ్యాను. అక్కడ మండల ధ్యానాల మధ్యలోనే
కొద్ది రోజుల తర్వాత బ్రహ్మర్షి పత్రిజీ గారి దర్శనం దొరికింది మాకు. నేను వారితో ప్రసంగించడం జరిగింది. వారిని వారి యొక్క ప్రసంగ భాగ్యాన్ని వినడం జరిగింది. చివరిలో నేను తర్వాత నాకున్నటువంటి సందేహాన్ని వెలిపించాను. ఇలా జరిగింది, నా భార్యకు ఆవిడేమో మందులొద్దంటోంది, కానీ ఇంతవరకు ఆ క్షణం నుంచి ఒక గంట మాత్రమే ఆవిడ ధ్యానం చేసి ప్రసంగం విన్నది. మరి 18 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ సివియర్ ఆస్మా, అది మళ్ళీ ఆ ఛాయలు కనిపించలేదండి. ఇన్ని రోజులైనా 10-15 రోజులైనా ఆవిడ అన్ని పనులు చేసుకుంటూనే ఉంది, ఏమీ ఆయాసం పెట్టడం లేదు. ఇదేమైనా మెరకిలా, ఇదేమన్నా విచిత్రమైనటువంటి విషయంలా కనిపిస్తుంది నాకు అన్నాడు. ఆయన ఒకటే చెప్పారు, ఆవిడ ఈ 10-15 రోజులు కాదు, ఇంకా కొన్ని సంవత్సరాలైనా ఆవిడికి ఈ ఆస్మానత లేదు, పోయినట్టే. ఇది ఏ విచిత్రము కాదు, ఇట్ ఈజ్ నాట్ ఎ మిరకిల్, ఇది చాలా సహజం. నిజంగా చెప్పాలంటే మరి మిరకిల్స్ లేవంటారా అని అడిగాను. పిరమిడ్ మాస్టర్స్కి మిరకిల్స్ అంటూ లేవు. ఇఫ్ యూ సీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మిరకిల్ అన్నారు ఆయన. మీరు ప్రకృతిలో గమనించండి, అవన్నీ మీరు చూడగలిగితే మిరకిల్సే ఇవన్నీ. మ్యాన్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ మిరకిల్ ఫర్ హిమ్. ఒక విత్తనం వేస్తున్నారు, అది మొక్కలాగా వస్తుంది, చెట్టు అవుతుంది, పువ్వులు పూస్తుంది, ఇది విచిత్రం కదా. దాంట్లో ఉన్నటువంటి విచిత్రాన్ని మీరు చూడలేరా? అది కాయలు పండ్లు ఇస్తుంది తర్వాత. ఆ కాయలు పండ్లు మనుషులు తింటున్నారు, మనం తింటున్నాం. మనం తిని ఏం చేస్తున్నాం? ఆ చెట్లనే కొడుతున్నాం. ఇది విచిత్రం కదా. ఆ కట్టినా ఆ చెట్టు ఏమనుకోవటం లేదు, ఆ చెట్టు బాధపడటం లేదు, పైగా తన కట్టెలతో మీకు సహాయం చేస్తుంది. మీరు ఫర్నిచర్ చేసుకుంటున్నారు, వంటకట్టెలు చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు దాంతో. ఇదంతా విచిత్రం కదా. సృష్టిలో నీవు చూడగలిగితే అన్నీ విచిత్రంగా, ఆ విచిత్రాన్ని చూడగలగడమే ఒక ధ్యాని యొక్క బాధ్యత అన్నారు ఆయన. ఒకచోట అప్పుడు నాకు ఐన్స్టీన్ అనేటటువంటి సైంటిస్ట్ చెప్పినటువంటి వాక్యాలు గుర్తుకొచ్చాయి. ఆయన అంటారు, ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ద మోస్ట్ ప్రొఫౌండ్ ఎమోషన్ ఈజ్ ది సెన్సేషన్ ఆఫ్ ది మిస్టికల్. హీ టు హూమ్ దిస్ ఎమోషన్ ఈజ్ ఎ స్ట్రేంజర్ అండ్ కెన్ నో లాంగర్ వండర్ అండ్ స్టాండ్ ర్యాప్ట్ ఇన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ డెడ్. మనం ఆ సంభ్రమాశ్చర్యాలకి లోను కాలేకపోతే మనం శవంతో సమానమే అని అంటారు ఆయన. ఆ విధంగా నేను తర్వాత పూర్తిగా పరిపూర్తిగా దీనిలో నాకు ఉన్నటువంటి ధ్యానంలో ధ్యాన మహాత్యం తెలుసుకున్న తర్వాత ఇక దాంట్లోనే నా యొక్క కార్యక్రమం ఉంది అని నేను తెలుసుకున్నాను. అప్పటి నుంచి నేను ధ్యానాన్ని వదిలిపెట్టలేదు. నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, ఇతర చుట్టుపక్కల కుటుంబాలు కానీ అందరూ కూడా ఈ ధ్యానం యొక్క గొప్పతనాన్ని గుర్తించగలగడం, తర్వాత మేము అక్కడనే ఆ కళ్యాణ్ నగర్ ఇంట్లోనే మారం శివప్రసాద్ గారి ప్రోత్సాహంతో ప్రతి గురువారం ధ్యాన తరగతులు నిర్వహించడం జరిగింది. దీనికి ముందు నేను ఒక విషయం విన్నవించాలి. అదేమిటంటే, అంతకుముందు నాకు ఉన్నటువంటి కొద్దిగా
బ్యాక్గ్రౌండ్ చెప్పినట్టయితే అది సమంజసంగా ఉంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చాలా కాలం పనిచేశాను. 1955 నుంచి నేను రిటైర్ అయ్యేదాకా 92 వరకు అదే డిపార్ట్మెంట్లో ఉన్నాను. మొదట్లో నాగార్జున సాగర్ డ్యామ్ కన్స్ట్రక్షన్లో ఉండడం జరిగింది. ఆ తర్వాత సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ధవళేశ్వరం వద్ద ఆ నిర్మాణంలో పనిచేశాను. ఏలేరు రిజర్వాయర్ స్కీమ్లో పనిచేశాను. నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్లో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత సీనియర్ ర్యాంక్స్కి వెళ్ళిన తర్వాత స్టేట్ అడ్మినిస్ట్రేషన్లో డిప్యూటీ ఇంజనీరింగ్ చీఫ్గా 2 ఉండడం జరిగింది. ఆ తర్వాత చీఫ్ ఇంజనీర్గా ఇరిగేషన్ ప్లస్ శ్రీశైలం ప్రాజెక్ట్, ఆ తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ఈ అన్ని ప్రాజెక్ట్స్లోనూ నేను హ్యాండిల్ చేయడం జరిగింది. అంటే ఈ అనుభవం నాకు కలుగుతున్న టైంలోనే నేను కొంతమంది పెద్ద పెద్ద పండితుల యొక్క వారి యొక్క సహచర్యం పొందడం కూడా జరిగింది. డాక్టర్ అర్క సోమయాజులు గారు, మధురపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు, మల్లంపల్లి సర్వయ్య శర్మ గారు. అంటే ఆ రోజుల్లో ఖగోళ శాస్త్రం ఒకటి, నేను తర్వాత సాహిత్యంలో కొన్ని రీతులు, నేను తర్వాత కొంత ఛందోబద్ధంగా పద్యాలు రాయడం, ఇదంతా మొదలుపెట్టాను. నా స్నేహితులు నన్ను హేళన చేసేవాడు, ఇవన్నీ నీకెందుకయ్యా, ఇంజనీరింగ్ నువ్వు దాని మీద ఎలాగో నీకు కాన్సన్ట్రేట్ చేస్తున్నావు, అది బాగానే ఉంది, నీ ఉద్యోగం నువ్వు బాగానే చేసుకుంటున్నావు, ఇవన్నీ నీకెందుకు, ఇవన్నీ డైవర్షన్స్ కదా అనేవాడు. అప్పుడు నేను చెప్పాను, ఇది అప్పటికి నిజంగా చెప్పాలంటే నాకు కొంతవరకు అలాగే అనిపించింది, డైవర్షన్స్, నేను నా కాలాన్ని వృధా చేస్తున్నానా అని. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వచ్చిన తర్వాత నాకు ఆ అనుభవం ఎంతో ఉపయోగకారిగా మారింది. అది ఎంతో నాకు ధ్యాన ప్రచారానికి, నలుగురికి చెప్పడానికి, నా అనుభవాలు చెప్పుకోవడానికి ఎంతో ఉపయోగపడిందని మాత్రం సగర్వంగా చెప్పగలను. ఇక్కడ ఏమిటంటే, నేను ఈ ధ్యానంలోకి రాకముందు నేను అనుకునేవాడిని, నాకు అన్నీ తెలుసును, నేను చాలా సైన్స్ గురించి చదివాను, ఖగోళ శాస్త్రం చదివాను, మరొకటి చదివాను, సాహిత్యం చదివాను, ఇవన్నీ నాకు తెలుసును అని అనుకునేవాడిని. దానికి ఒక మహాకవి చెప్తాడు ఇలాగా, నాకు సంబంధించి నాకు అది అన్వయిస్తుంది కాబట్టి నేను దాన్ని మీకు మనవి చేస్తున్నాను. తెలివి యొక్కింత లేనియడ తృప్తుడనై కరిభంగి సర్వముందెలిసి తినంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియనివాడనై మెలగితిన్ గతమయ్యని తంత గర్వమున్. నాకు ధ్యానంలోకి రాకముందు ఉన్నటువంటి గర్వమంతా పోయింది, నేనప్పుడేదో తెలుసును నాకు అనుకునేవాడిని, నాకు వచ్చిన తర్వాత ఆ తెలిసిందంతా అది ఏమీ కొరగానిది, ఇప్పుడు నువ్వు తెలుసుకుంటున్నదే శాశ్వతమైనటువంటి జ్ఞానము, ఈ ఆత్మజ్ఞానాన్నే నీవు పొందవలసినది, ఇదే ఏ మనిషినైనా ఉద్ధరించేది, ఎవరికైనా కావలసింది, నీవు ఒకరికి సహాయపడగలిగేది, నీ ఒకరికే కాదు ఈ భూమాతకే సహాయపడగలిగేది. బ్రహ్మర్షి పత్రిజీ చెప్తారు, మనం ఎందుకు ఈ జన్మ తీసుకున్నాం, మానవుల జన్మ ఎందుకు వచ్చింది మనకి, టు రైజ్ ది వరల్డ్ టు గాడ్ ఇన్ డెత్లెస్ లైట్. ఈ ప్రపంచాన్ని నువ్వు పైకి లేవనెత్తాలి ఇన్ డెత్లెస్ లైట్, మరణం అన్నది లేదు.
టు బ్రింగ్ గాడ్ డౌన్ టు దిస్ వరల్డ్ అండ్ ఎర్త్ వీ కేమ్. అందుకు వచ్చింది మనం, పైనుంచి దైవాన్ని దించాలి ఈ భూమి మీదకి. టు చేంజ్ ది ఎర్త్లీ లైఫ్ టు లైఫ్ డివైన్. ఈ భూమి మీద ఉన్నటువంటి జీవనాన్ని దివ్య జీవనంగా మార్చాలి. అది ప్రతి ధ్యాని, ప్రతి మాస్టర్ యొక్క బాధ్యత అని చెప్పారు ఆయన. అవి గోల్డెన్ వర్డ్స్, నేను అవి ఎప్పటికీ మర్చిపోను. ఆయన ఇచ్చినటువంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్, ఆ గుళికలు, ఆ పుస్తకాల్లో, చిన్న పుస్తకాల్లోనే చూస్తుంటే ఎంతో సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి. ఇంత జ్ఞానం ఉందా వీటిల్లోనూ అని అనిపిస్తుంది. ఆ తర్వాత మేము కళ్యాణ్ నగర్ నుంచి 2006 మూసాపేటలో నాకు ఎప్పుడో తీసుకుని అక్కడ 90లోనో 91లోనో తీసుకున్నటువంటి స్థలం అలా ఊరికే పడింది. నేను అక్కడ ఎప్పుడూ ఒక ఇల్లు కట్టాలి అని అనుకోలేదు, కానీ ఆ పరిస్థితులు అలా వచ్చినాయి. ఆ సంవత్సరంలో ఆ పరిస్థితులు అలా వచ్చినాయి. మా అబ్బాయికి జేఎస్ఐలో పనిచేస్తున్నాడు, నౌ హీజ్ డెప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇన్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నాగపూర్లో ఉన్నాడు. అతనికి ఎక్కడ ఇల్లు లేదు. సో అతనికి ఇల్లు లేదు, ఏదైనా మరి ఫ్లాట్ ఏదైనా అతనితో కొనిపించాలి అని మా ఆవిడ నాతో పోరు పెడుతుండేది. సరే చివరికి వాడే అది దానికి పరిష్కారం ఇచ్చాడు. ఏమిటంటే, నాన్నగారు అక్కడ ఊరికే పడింది కదా, స్థలంలో నేను ఇల్లు కడతాను. ఓకే, వెరీ గుడ్. అతను లోన్కి అప్లై చేసుకున్నాడు, అక్కడ ఇల్లు కట్టాడు. 2వ ఫ్లోర్ ఇంకో అబ్బాయి ఉన్నాడు, 2వ అబ్బాయి బ్యాంకులో పనిచేస్తాడు, అగ్రికల్చర్ వాడు, ఎంఎస్సీ ఏజీ చేసి బ్యాంకులో పనిచేస్తున్నాడు. అతను, నేను 2వ అంతస్తు నేను వేసుకుంటాను అన్నాడు. ఓకే అని. ఇవన్నీ చూసిన తర్వాత మా మొదటి అబ్బాయి బాలకృష్ణ, అతను మెకానికల్ ఇంజనీర్ కానీ ఇప్పుడు కంప్యూటర్ ఇంజనీర్ అయ్యాడు. అతను ప్రపోజ్ చేశాడు, కింద ఎలాగో ఫౌండేషన్స్ ఉన్నాయి కదా, పైన చేసుకుంటే చాలా ఎకనామికల్గా అవుతుంది, 3rd ఫ్లోర్ నేను వేసుకుంటాను అన్నాడు. ఓకే, వెరీ గుడ్. ఆ తర్వాత నాకు అనిపించింది ఏమిటంటే, ఆ పైన ఉన్న టెరెస్ మీద మాస్టర్స్ యొక్క ప్రోత్సాహంతో ఒక పిరమిడ్ కడితే ఎలా ఉంటుంది అనిపించింది. అక్కడ పిరమిడ్ కట్టాం. ఆ పిరమిడ్ కట్టి దానికి ఒక చిన్న అటాచ్డ్ రూమ్, ఆ తర్వాత అక్కడ చుట్టూ టెర్రస్ మీద కావలసినటువంటి సౌకర్యాలు, మీటింగులు పెట్టుకోవడానికి, ధ్యాన తరగతులు నిర్వహించడానికి అవన్నీ పెట్టడం జరిగింది. అది బ్రహ్మర్షి పత్రిజీ గారి చేతుల మీదుగా 2007 ఏప్రిల్లో అది ఆవిష్కరించబడింది. ఆ తర్వాత మా కార్యక్రమాలు అన్నీ కూడా నిర్విఘ్నంగా సాగుతున్నాయి. అక్కడ ప్రతి గురువారం సాయంత్రం ధ్యాన తరగతి ఉంటుంది, ఆదివారం మార్నింగ్ ఏకతా ధ్యానం ఉంటుంది, పౌర్ణమి ధ్యానాలు చేస్తున్నాము. ఆ తర్వాత మార్నింగ్ 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు అది తెరిచే ఉంచబడుతుంది. వచ్చిన ధ్యానులందరికీ కూడా ఎవరు కావాలంటే వాళ్ళు వచ్చి ధ్యానం చేసుకొని వెళ్ళవచ్చును. ఆ సౌకర్యం అక్కడ కల్పించబడింది. ఆ మాదిరిగా అది వాళ్ళందరూ ధ్యాన తరగతులకు వస్తూ ధ్యానాన్ని అభ్యసిస్తూ ధ్యానాలు చేస్తూ వాళ్ళు ఆత్మపరంగా ఎదుగుతున్నటువంటి వైనం చూస్తే నాకెంతో ఆనందంగాను సంతృప్తిగాను ఉంటుంది. అంతకంటే జీవితంలో కావలసినటువంటి ఆనందం ఏముంది అని అనిపిస్తుంది. సో ఆ విధంగా ఆ బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పినట్టుగా మాధవ సేవే మానవ సేవ అన్నారు. ఈ మాధవుడు ఎక్కడంటే నాకు అక్కడనే, వారి చేతుల మీదుగా ఆవిష్కరింపబడినటువంటి పిరమిడే నా మాధవుడు. ఆ మాధవుణ్ణి సేవిస్తూ
నేను ఆ విధంగా ఈ సేవలో ఉన్నాను అనేటువంటి సంతృప్తితో జీవిస్తున్నాను. ఆత్మజ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసీ ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసీని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసీ మొబైల్ యాప్. గూగుల్ ప్లేస్టోర్ నుంచి పిఎంసీ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. పత్రిజీ ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసీ యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసీ.